ఈ వారం విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటూ జగన్ విల్లు ఎక్కు పెట్టారు. ఏపీకి న్యాయం చేయకపోతే ఇక ఉద్యమమే అని పవన్ పవర్ చూపిస్తామంటున్నారు. ఏపీకి న్యాయం చేయకపోతే కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే అని తెలుగుదేశం తిరుగుబాటుకు సిద్ధమైంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు కేంద్రంపై సమర శంఖం పూరించాయి. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. వీటితో ఈ వారం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వీటికి పార్లమెంట్ వేదిక కానుంది. ప్రత్యేక హోదా పోరు ఢిల్లీని తాకింది. ప్రధాన మూడు పార్టీలు శంఖారావం పూరించాయి. చంద్రబాబు, జగన్, పవన్ తమదైన శైలిలో కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏపీ కాక తగలనుంది. పార్లమెంటు సమావేశాలు దీనికి వేదిక కాబోతున్నాయి. సోమవారం ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఆర్థిక బిల్లులో నవ్యాంధ్రకు న్యాయం చేయకపోతే డైనమిక్ నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చివరిగా పెట్టే ఈ బిల్లులో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోతే డైనమిక్ గా వ్యవహరించాలని నిర్ణయించారు. అవసరం లేని మంత్రి పదవులతో వేలాడకూడదని అనుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. మంత్రి అశోక్ గజపతిరాజు అవసరం అనుకుంటే తక్షణమే రాజీనామా చేస్తానని అన్నారు. కేంద్రం రాష్ట్రం పట్ల సక్రమంగా వ్యవహరించడం లేదు కాబట్టి ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ తీవ్ర పోరాటానికి అల్టిమేటం జారీ చేసింది. అన్యాయమైన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన 19 అంశాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని నిర్ణయించింది. ఫైనాన్స్ బిల్ టేబుల్ చేసినాక అమెండ్మెంట్స్ అన్ని చూసిన తర్వాత అదే ఫైనల్గా తీసుకోవాలి మేము. ఇప్పుడు ఆ అమెండ్మెంట్స్లో ఆంధ్ర స్పష్టంగా అడ్జస్ట్ చేసి మీకు ఇవన్నీ ఇస్తామని చెప్తే తప్ప ఇంకా ఈ సంవత్సరంలో కుదరదని వాళ్ళు చెప్పినా కూడా మేము వినే పరిస్థితుల్లో లేవు కాబట్టి తప్పకుండా ఎస్కలేషన్ అప్పటి నుంచి మొదలు పెట్టాలి. వేరే స్టేట్స్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండదని చెప్పారు. కానీ వేరే స్టేట్స్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జేఎన్కే, వీళ్ళందరికీ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఉండేవన్నీ వేరే రకంగా ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా అవి ఇవ్వండి. ఫ్రెండ్లీ పార్టీగా అలయన్స్లో ఉంటే వాళ్ళు చెప్తా ఉంటే నమ్మాలి. కానీ నమ్మకుండా పరిస్థితి వస్తే మేము బయటకు వచ్చేయాల్సి వస్తుంది. అంత ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ పరిస్థితి ఇప్పుడైనా ఇవన్నీ క్లారిటీ లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ మేము చేయాల్సి వస్తుంది. మేమందరం కూడా చర్చించుకున్నటువంటిది మొదటి విభాగం ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడే విధంగా అక్కడ నిరసన అనేది పార్లమెంట్ లోపల బయట కూడా మేము తెలియజేశాం. ఆ యొక్క కార్యక్రమం ద్వారా అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించి కొన్ని నిర్ణయాలు మన రాష్ట్రానికి అనుగుణంగా మన హక్కుల్ని సాధించేటటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారన్నటువంటి ఆశ మాకు కూడా ఉండింది. తరువాత జరిగినటువంటి ఏ చర్చల్లో కూడా ఎక్కడ కూడా చెప్పినటువంటి మాటలే మళ్ళీ చెప్పడమే తప్ప కొత్తగా ఏదైతే మనం ఈ హక్కుల మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఏదైతే అడుగుతున్నామో దాని మీద ఎంతవరకు కూడా ఎటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఇది నేషనల్ ఇష్యూగా మేము తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉంది. అందరి తాలూకు సహకారం కావాలి. ఎందుకనంటే ఈరోజు మనం మాట్లాడుకునేది ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది, ఈరోజు బీజేపీ అన్యాయం చేస్తుంది అన్నటువంటి మాటలు మాట్లాడుకునే బదులు ఆ రోజు పార్లమెంటు సాక్షిగా అందరూ కూడా కలిసికట్టుగా విభజన చేశారు కాబట్టి అదే రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసికట్టుగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనే విధంగా ఈ యొక్క లెటర్లు కూడా మేము రూపకల్పన చేసి ఏ ఏ సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, 4 సంవత్సరాలు మేము మిత్రపక్షంగా ఏ రకంగా ఉన్నాం, 4 సంవత్సరాలు కూడా ఏ ధర్మంతో మేము ముందుకు నడిచాం, ఈరోజు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కొంచెం కోశంగా ఆ లెటర్లో వివరిస్తే మిగతా పార్టీలో ఉండే ఎంపీలు కానీ వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇక వైసీపీ అధినేత జగన్ కొన్ని రోజులుగా సాగుతోన్న స్టేటస్ ఫైట్ కు మంచి ట్విస్ట్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని మొదటి నుంచి చెబుతోన్న జగన్ కు గతంలో పవన్ కళ్యాణ్ ప్రతి సవాల్ విసిరారు. దీనికి ధీటుగా జగన్ టీం స్పందించింది.
పార్లమెంట్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనికి అందరి మద్దతు కూడగట్టాలని పవన్ కళ్యాణ్ ను కూడా మీడియా ద్వారా కోరారు. తెలుగుదేశం పార్టీతో సహా ఇతర పార్టీల మద్దతు కూడా అవిశ్వాసానికి కూడగట్టాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నా కూడా వారి సలహా మేరకు 21వ తారీఖున అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతాం. ఎవరు మద్దతు ఇస్తారో ఎవరు మద్దతు ఇవ్వరు అన్నది మన పరిధిలోని అంశం కాదు. ఎందుకంటే మన పరిధిలోని అంశం మన దగ్గర ఉన్న 5 మంది ఎంపీలు. మన దగ్గర ఉన్న 5 మంది ఎంపీలు చిత్తశుద్ధితో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. ఆ అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు నాయుడు గారి చేత మద్దతు ఇప్పించడం, చంద్రబాబు నాయుడు గారి చేత మద్దతు ఇప్పించిన తర్వాత ఇంకా ఇతరులతో కూడా మద్దతు ఇప్పించే కార్యక్రమం చేసే రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి పార్టనర్. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సక్రమంగా వ్యవహరించడం లేదని ప్రకటించారు. జేఎఫ్సీ నిర్ణయాలను ప్రకటించిన పవన్ కేంద్రం తీరును ఎండగట్టారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు కావలసిన నిధులన్నీ ఇవ్వాలని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలకు న్యాయం చేయాలని పవన్ కోరారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి ప్రామిస్ చేసినవి రావాల్సినవి వీటన్నిటి మీద చాలా తేడాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేది కేంద్ర ప్రభుత్వం చెప్పేది చాలా విరుద్ధమైన ప్రకటనలు. వీటి మీద ఈ కమిటీని వేయడం జరిగింది. అంటే రాష్ట్రాన్ని విడదీసిన ప్రాసెస్లో కేవలం రాజకీయ నాయకుల పాత్ర ఉంది, కానీ 1952 నుంచి 1960 నుంచి దీంట్లో ఎక్కడ ప్రజల తాలూకు పాత్ర ఎక్కడ లేదు. కానీ దీనికి ఇబ్బంది పడింది, బాధపడింది, ఇంకా బాధపడుతున్నది ప్రజలే. ఇలా 3 పార్టీలు హస్తినపై విరుచుకుపడుతున్నాయి. పార్లమెంటు సాక్షిగా టీడీపీ వైసీపీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాయి. బయట నుంచి వాటికి నైతిక మద్దతును, సంఖ్యాబలాన్ని పెంచాల్సిన పని పవన్ పై పడింది. హస్తినలో 3 ముక్కలాట ఎలా జరుగుతుందో అని అందరిలో చర్చ మొదలైంది. స్మాల్ బ్రేక్.